హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ బోర్న్ బేబీ తెలుగు టిప్స్ ఛానల్ కి అందరికి సాదర స్వాగతం. నేను మీ పూర్ణిమ. ఈ రోజు నేను ఒక మంచి వీడియోకి మీ ముందుకు వచ్చాను, అది కూడా మీ పిల్లలకి సంబంధించిన విషయంతో. సో ఈ వీడియో కంప్లీట్ గా మీరు చూడండి, మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ కొత్తగా చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తర్వాత వెంటనే వచ్చే గంట సింహను కొట్టడం వల్ల నేను రోజు చేసే వీడియోస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీ దాకా చేరే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం పూర్తిగా వచ్చుతాం. ఈ రోజు వీడియోలో నేను చెప్పబోతుంది ఏంటంటే, పుట్టిన పిల్లల దగ్గర నుంచి అరుదుగా మనం చూసేది ఏంటంటే వాళ్ళకి తెల్లగా ప్యాచెస్ అనేవి ఉంటూ ఉంటాయి, లేదంటే రెడ్గా ప్యాచెస్ అనేవి మనకి అరుదుగా చూస్తూ ఉంటాం. మామూలుగా పిల్లలు ఎక్కువ శాతం ఏంటంటే ప్యాచెస్ అనేవి చూస్తూ ఉంటాం, రెడ్ గా కానీ వైట్ గా కానీ ప్యాచెస్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. సో అవి మనం ఎలా పోగొట్టుకోవాలి అనేది చాలా మందికి తెలియని విషయం. చాలా మంది వచ్చిన తర్వాత భయపడతారు, చాలా మంది లేదంటే ఎందుకు వచ్చాయో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఎందుకు వస్తాయి అనేది ఫస్ట్ చెప్పుకున్నట్టయితే, వాళ్ళలో విటమిన్ ఏదైనా డెఫిషియన్సీ ఉంటే అలాంటి వైట్ పొడ మనకి కనిపిస్తూ ఉంటుంది, మనకి మచ్చలు ప్యాచెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్, మనకి కడుపులో పిల్లలకి నున్ను పురుగులు కానీ ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ అయినప్పుడు కూడా వాళ్ళ కడుపులో ఉన్న వామ్ ఎఫెక్ట్ వలన కూడా, అంటే పురుగుల ఎఫెక్ట్ వల్ల కూడా మనకి పైన ప్యాచెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. లేదంటే పిల్లల్ని తరచూ మనం ఎండలో తిప్పుతూ ఉంటాం, ఓవర్ ఎండలో, అట్లాంటి వాళ్ళకు కూడా వైట్ ప్యాచెస్ అనేవి వస్తూ ఉంటాయి. తడిదనం ఎక్కువ ఉండి దురద ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్యాచెస్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ప్యాచెస్ మనం ఎలా నిర్మూలించుకోవచ్చక్క, దీనికి టిప్స్ ఉన్నాయంటే కంప్లీట్ గా టిప్స్ ఉన్నాయి, కానీ మీరు దేనికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓవర్ ఇచ్చింగ్ ఉన్నా, పిల్లలు దురద పొట్టి గోక్కుంటున్నా, ఎంత ట్రై చేసినా అవి పోకపోతే మాత్రం కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి అనేది మాత్రం మనం వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా పిల్లలకి బట్టలు అనేవి ఎప్పుడు డెటాల్లో పెట్టి వాష్ చేసి ఆరేయడం అలవాటు చేసుకోవాలి. వాళ్ళకి పెట్టే ఆహారం పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వాళ్ళకి జీలకర్ర వాటర్ ఇస్తూ మోషన్ అనేది ఫ్రీగా అవ్వడానికి చూసుకోవాలి. ఎందుకంటే చెప్పినట్టుగా కడుపులో పాములు ఉన్నా సరే మనకి వైట్ ప్యాచెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అవి పక్కన పెట్టి ఇప్పుడు ప్రికాషన్స్ ఏంటి అనేది మనం ఆలోచిస్తే, తెల్ల మచ్చలకు కానీ ఎర్ర మచ్చలకు కానీ ఈ ప్రికాషన్స్ మీరు తీసుకున్నట్టయితే వాళ్ళకి ఈజీగా పోయే అవకాశం ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అలోవీరా జెల్. మన ఇంట్లో మనకి అలోవీరా ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ జెల్ ఉంటుంది, మనం అది తీసుకొని ఒక గిన్నెలో వైట్ కలర్ గా ఉన్న ద్రవాన్ని మాత్రమే తీసుకొని దాన్ని మన మునేళ్లతో పిల్లలకి ఎక్కడైతే వైట్ ప్యాచెస్ లేదంటే రెడ్ ప్యాచెస్ ఉన్నాయో అక్కడ ఈ మూడు వేళ్లతోటి వాళ్ళకి మసాజ్ చేయండి. ఇలా పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం చేస్తే ఆ చేదుదనానికి బ్యాక్టీరియా ఏదైతే ఉన్నదో అది పోతుంది, అండ్ పిల్లలకి వైట్ ప్యాచెస్ కానీ రెడ్ ప్యాచెస్ కానీ పోయి ఈ భాగం శరీరంలో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ టిప్. నెక్స్ట్ వచ్చేసి కస్తూరి పసుపు అని మనకి ఇప్పుడు ఏ గ్రాసరీ స్టోర్స్ లోనే దొరుకుతుంది, లేదంటే ఏ ఆయుర్వేదిక్ షాపులోనే దొరుకుతుంది. దాని కాస్ట్ వచ్చేసి 52 రూపాయలు ఉంటుంది, మీకు 1 ఇయర్ పాటు మన్నుతుంది. సో అది మీరు తెచ్చుకొని రోజు రాత్రి పొడుకపోయే ముందు నీళ్ళల్లో కలిపి ఆ కస్తూరి పసుపుని ఆ ప్యాచెస్ ఉన్న దగ్గర, రెడ్ ప్యాచెస్ కానీ వైట్ ప్యాచెస్ కానీ ఉన్న దగ్గర కానీ మీరు అప్లై చేసి పడుకోబెడితే ఇలా మీరు నెల చేసేటప్పటికీ ఆ ప్యాచెస్ అన్ని పోతాయి, అండ్ అది కూడా మీ చర్మంలో కలిసిపోయేలాగా అవుతాయి. సో ఇది పక్కాగా 100% మీకు కంపల్సరీగా జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి వేపాకులు ఉంటాయి కదా, మన వేప చెట్టు ఎక్కడైనా ఇప్పుడు దొరుకుతుంది, ఆ వేపాకులు తెచ్చుకొని దాంట్లో కొద్దిగంత కస్తూరి పసుపు నూరి ఈ వేప ముద్దని కూడా మనము 2 రోజులు, ఇప్పుడు ఇది 2 రోజులు పసుపు పెడితే 2 రోజులు వేప ముద్ద పెట్టండి, అట్లా ఒక నెల పాటు చేసినట్టయితే ఈజీగా వైట్ ప్యాచెస్ కానీ రెడ్ ప్యాచెస్ కానీ ఈ పురుగు ఏదైతే ఉందో అది క్రిమి అంత చనిపోయి నివారించబడుతుంది, అండ్ మనకి తెల్లపడ వైట్ పడ అంతా కూడా కంప్లీట్ గా పోయే అవకాశం ఉంటుంది. ఇది కేవలం మనకి క్రిముల వల్లే వస్తాయి కాబట్టి ఆ క్రిమి పోయేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు అలోవీరా జెల్లో చేత్తనం ఉంటుంది ఫ్రెండ్స్, దాని వల్ల పోతుంది. పసుపు యాంటీబయాటిక్, దానివల్ల పురుగు అనేది పోతుంది ఇక్కడ ఏదైతే ఫంగస్ ఉందో. నెక్స్ట్ వేపాకులు, ఇది కూడా విపరీతమైన చేదు ఉంటుంది అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి వేప పసుపు కలిపిన ముద్దని మీరు ఎక్కడైనా పిల్లలకి వైట్ ప్యాచెస్ లేదా రెడ్ ప్యాచెస్ ఉన్న దగ్గర మీరు అప్లై చేసినట్టయితే నెలలో ఇది నివారింపబడుతుంది. సో ఇట్లా మీరు రోజు పిల్లలకి చేసినట్టయితే వాళ్ళకి 100% రిజల్ట్ ఉంటుంది, వైట్ ప్యాచెస్ లో కానీ రెడ్ ప్యాచెస్ లో కానీ. పిల్లలకి స్నానం చేయించేటప్పుడు 2 రోజులకు ఒకసారి కానీ 3 రోజులకు ఒకసారి కానీ వేపాకుల్ని బాగా నీళ్ళల్లో మరిగించి ఆ వాటర్ని పిల్లలకి పోసినట్టయితే పిల్లల ఒంటి పైన ఉన్న బ్యాక్టీరియా కూడా నివారించబడుతుంది, ఇట్లాంటి ప్యాచెస్ రాకుండా హెల్ప్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? సో పిల్లల బట్టలో తడిదనం లేకుండా, కడుపులో పురుగులు లేకుండా, అట్లాగనే పిల్లలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేలాగా మీరు చూసుకున్నట్టయితే ఇట్లాంటి ప్యాచెస్ అసలు పిల్లల దరిదాపుల్లో కూడా రా. సో ఈ వీడియో నేను చాలా మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా చిన్న టిప్స్, అలోవీరా జెల్,
కస్తూరి పసుపు అండ్ వేపాకులు మన ఇంట్లో ఖచ్చితంగా దొరుకుతాయి, మన చుట్టుపక్కలే ఉంటాయి. సో దీంట్లో ఏ ఒక్కటి పాటించినా సరే మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ మూడింట్లో కంపల్సరీ ఏ ఒక్కటైనా మీకు దొరుకుతుంది కదా, అదే ఒక నెల పాటు పెట్టి చూడండి, రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో వైట్ ప్యాచెస్ అండ్ రెడ్ ప్యాచెస్ కి దురద ఉంటేనే, బాగా దురద ఉంది, ఇచ్చింగ్ ఉంది, గోకుతున్నారు అన్నప్పుడు మాత్రం హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. ఒకసారి ఒక డోస్ అయిన తర్వాత, ఇచ్చింగ్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ మీరు హోమ్ మెడ్ టిప్స్ మొదలు పెట్టుకుంటే ఆ కంప్లీట్ గా ఇచ్చింగ్ అనేది పోతుంది అండ్ ఈ మచ్చలు అనేవి కంప్లీట్ గా నివారించబడతాయి. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. మీకు నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ తోచి గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. రేపటి మంచి వీడియోలో, అలాగే మీ పిల్లలకి హెల్ప్ అయ్యే వీడియోలో ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్, టేక్ కేర్.